ఇది భరించలేక మీరంతా పోతే పోయిందని ఒక గంజాయి కోసం అలవాటు పడిపోయారు. నేను అడుగుతున్నా ఈరోజు పెద్ద కూరపాడులో కూడా గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుందాం. మన పిల్లలు బంగారు లాంటి పిల్లలు, వాళ్ళకు అవకాశం ఇస్తే ఏ పనైనా చేసే సత్తా మన పిల్లలకుంది. ఈరోజు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఎవరున్నారంటే తెలుగు జాతికి సంబంధించిన మన పిల్లలే ఉన్నారని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో ఎన్ని వేల మంది విదేశాల్లో ఉన్నారా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఎవరేశారు ఆ ఫౌండేషను? ఎవరేశారు ఆ ఫౌండేషను? ఇప్పుడు ఈయన ఇంగ్లీష్ నేర్పిస్తాడంట. అంటే ఇంగ్లీష్ తెలియకుండా విదేశాలకు మన పిల్లలు పోయారా? నాలెడ్జ్ లేకపోతే పోరు. ఇప్పుడు మన వాళ్ళు ఎంత ఎదిగారంటే ఐటీనే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోయారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ప్రపంచాన్ని టెక్నాలజీలో శాసించే ఇది తెలుగు వారికి ఉంది, భారతీయులకు ఉంది. అది తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. అందుకే నా బాధ ఆవేదన ఈరోజు తెలంగాణలో నేను వేసిన ఫౌండేషను ఆటో పైలట్ల పోతా ఉంది. ఇక్కడికి వస్తే అన్ని రంగాలు నాశనం అయిపోయినాయి, ఇబ్బందుల్లో ఉన్నాయి. నేను అడుగుతున్నా, ఇక్కడ రైతులు ఉన్నారు, ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా తమ్ముళ్ళు? ఎవరైనా ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా. మిరప రైతు కష్టాలున్నాయా లేదా? నాసిరకం విత్తనాలు వచ్చాయా లేదా? పత్తి రైతు మీరు ఆనందంగా ఉన్నారా? మీరు పొగాకు రైతు మీరు ఆనందంగా ఉన్నారా? మీరు ఏ ఒక్కరు కూడా ఆనందంగా లేరు. ఎక్కడ చూసినా ఇబ్బందులు. ఈ సంవత్సరం మీకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా. మీరు ఆ రోజు చూడండి, నేను పట్టిసీమ పూర్తి చేశాను. ఒక సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి 130 TMC నీళ్లు తీసుకొచ్చి కృష్ణా బ్యారేజ్ దగ్గర వదిలిపెట్టి కృష్ణా డెల్టాను స్టెబిలైజ్ చేసి అక్కడి నుంచి ఆ నీళ్లు రాయలసీమకి లేకపోతే నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను దాంతో ఆనందపడలేదు. వైకుంఠపురంలో బ్యారేజ్ కట్టి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నక్రేకలకు ఆ నీళ్లు తీసుకొచ్చి రైట్ కెన్ మెనాల ద్వారా మీ అందరికీ నీళ్లు ఇవ్వాలని ప్రణాళిక తయారు చేశా. నేను ఉంటే అవి కూడా అయిపోయేది. ఇక్కడి నుంచే పెద్ద కూరపాటి నుంచే వెళ్ళింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమైంది ఈరోజు? మొత్తం పోయింది. పోలవరం 72% పూర్తి చేశాను, పరిగెత్తిచ్చాను. ఏవైతే సమస్యలన్నీ పరిష్కారం చేశాను. ఆ పోలవరం పూర్తి చేసి నదులను అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని కలగన్నాను. అది పోగొట్టాడు. గోదావరిలో డయాఫామ్ వాల్ని సర్వనాశనం చేశాడు. కాఫర్ డ్యాములు పోయినాయి, గై బండి పోయింది. ఇప్పుడు ఎప్పుడవుతుందో చెప్పలేని పరిస్థితి. పక్క నియోజకవర్గంలో ఉన్నాడు ఆంబోతు రాంబాబు. ఆయన సాగునీటి శాఖ మంత్రి. ఈయన ఓబీసీడీలు ఏబీసీడీలు తెలియవా ఆయనకు? ఇలాంటి వాళ్ళని పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రం భ్రష్టుపత్యే పరిస్థితి వచ్చింది, అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే మళ్ళీ ఆమె ఇస్తున్నా, రైతుని బాగు చేస్తాను. అన్నదాత కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి సబ్సిడీలు ఇచ్చి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత, రైతుని రాజుగా చేసే బాధ్యత మాది. యువత తమ్ముళ్ళు పిల్లలు మీరు మేలుకోవాలి.
మీరందరికంటే ఇవ్వకుండా నేను, మీ ఆలోచనల కంటే 20 ఏళ్ళు ముందుంటాయన ఆలోచనలు. రెండు వేలలో చెప్పాను నేను విజన్ 2020. హైదరాబాద్ నెంబర్ 1 సిటీ ఈరోజు. మొన్నే నేను చెప్పాను 20-40 ఏళ్ళు 100 సంవత్సరాల స్వాతంత్ర దిన సందర్భంగా ఇండియా విల్ బి నెంబర్ 1, భారతీయులు ప్రపంచంలో నెంబర్ 1, తెలుగు గడ్డ మీద పుట్టిన తెలుగు వాళ్ళు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటారనేది నా అభిమతం. 0 పావర్టీ, పేదరికం లేని దేశం, దాన్ని మొదట సాధించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంటుందని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. దీనికి కావాల్సింది తెలివితేటలు, కావాలి నాలెడ్జ్, ఎకానమీలో ముందుకు పోతున్నాం. ఒకప్పుడు మన తాత ముత్తాతలు నాన్నలు మీరు ఒకసారి చూస్తే మడక కట్టుకొని సేద్యం చేసి శారీరక కష్టపడే పరిస్థితి నుంచి ఇప్పుడు తెలివైన మైండ్తో పనిచేసే పరిస్థితికి వచ్చాం, ప్రపంచానికి అనుసంధానంలో శాసించే పరిస్థితికి వచ్చామంటే అది నేను ఊహించిన ప్రపంచం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే యువత మీకు ఒకటి హామీ ఇస్తున్నా, జాబు రావాలంటే మళ్ళీ అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అగ్రస్థానంలో పెట్టాలంటే అందులో తెలుగు జాతిని అందరికంటే ముందు తీసుకుపోవాలని నా సంకల్పం అని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇప్పిస్తా, మెగా డిఎస్సి పెడతా, జాబ్ క్యాలెండర్ ఇస్తా, సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి. అమ్మా నాన్న అడిగే పని లేదు, నేనే అండగా ఉంటా. చంద్రన్న అని పిలిస్తే నీ ఇంటికి వస్తా, తమ్ముళ్ళు పిల్లలు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఏం జరగబోతుందో దానికి మా పిల్లల్ని సిద్ధం చేస్తా. మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని పనిచేసే విధానానికి వర్క్ ఫ్రం హోమ్కి శ్రీకారం చుడతా. బోరు కొడితే పెదకూర పాడుకొచ్చి ఐటీ పార్క్ ఇక్కడే కడతా. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టాం, పెదకూర పాడులో కూడా ఐటీ పార్క్ వస్తుంది. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తా. ఆన్లైన్ లో మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతా. అవసరమైతే మీకు స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తా. అక్కడి నుంచి మీరు ఫిజికల్ గా పోవాలంటే హైదరాబాద్ పోండి, అమెరికాకు పోండి, ఆస్ట్రేలియాకు పోండి. కానీ నా యువత ఎక్కడున్నా నెంబర్ 1 గా ఉండేట్టుగా తెలుగు జాతిని ముందుకు తీసుకుపోయే బాధ్యత నాది, తమ్ముళ్ళు పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, ఇంట్లో కూర్చుంటే మీకు రాది, ఇంట్లో కూర్చుంటున్న పిల్లలు మీరు సైకిల్ ఎక్కండి. 30 రోజులు తెలుగుదేశం జనసేన బీజేపీ జెండా కట్టుకోండి, గ్లాస్ కూడా చేతిలో పట్టుకోండి. ఎందుకంటే జనసేన గుర్తు గ్లాసు, మీరు ఆ గ్లాసును కూడా అవసరమైతే బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దిగాలి గ్లాస్ పోయి. బీజేపీ